రమణ దీక్షితుల ఫిర్యాదును కేంద్ర న్యాయశాఖ తిప్పి పంపింది. పూజా కైంకర్యాలు ఆగమ శాస్త్రబద్ధంగా నిర్వహించడం లేదని, తమను అకారణంగా తొలగించారని కేంద్ర న్యాయశాఖకు రమణ దీక్షితులు ఫిర్యాదు చేశారు. ఇది తమ పరిధిలోకి రాదంటూ కేంద్ర న్యాయశాఖ తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ నుండి తెలుసుకుందాం. జితేందర్. రూపా రమణ త్రివారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు మరోసారి చుక్కెదురైంది. మే నెల 16వ తేదీన రమణ దీక్షితులతో పాటు శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్నటువంటి ముగ్గురు ప్రధాన అర్చకులను కూడా 65 ఏళ్ళు వయోపరిమితి దాటిన నేపథ్యంలో టీటీడీ రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రమణ దీక్షితులతో పాటు ముగ్గురు ప్రధాన అర్చకులు మరో 5గురు నిరాశీ అర్చకులు కూడా రిటైర్ అవ్వాల్సిన పరిస్థితుల నేపథ్యంలో అప్పటి నుంచి కూడా రమణ దీక్షితులు టీటీడీ పై అటు ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తమను అకారణంగా తొలగించేశారంటూ రమణ దీక్షితులు అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసేటటువంటి పని అయితే చేశారు. ఇందులో భాగంగానే కేంద్ర న్యాయ విభాగానికి కూడా రమణ దీక్షితులతో పాటు ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది రమణ దీక్షితులు మద్దతుదారులతో పాటు ముగ్గురు ప్రధాన అర్చకులు ఎవరైతే రిటైర్మెంట్ అయినారో వారు సంతకాలతో కేంద్ర న్యాయశాఖకు ఒక లేఖను కూడా రాశారు. అయితే దీన్ని పరిశీలించినటువంటి న్యాయశాఖ ఇది తమ పరిధిలోకి రాదంటూ రమణ దీక్షితులకు తిరిగి ఈ ఒక ఉత్తరాన్ని కూడా పంపించింది. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి అయినటువంటి డీసీ పతక్ ఈ ఉత్తరాన్ని కూడా తిరిగి రమణ దీక్షితులకు పంపించారు. ఇది ఏదన్నా ఉంటే కూడా మీరు ఆ రాష్ట్ర పరిధిలోనే తెలుసుకోవాలా, ఆ టీటీడీ పరిధిలో ఉన్నటువంటి విషయాల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు, ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి మీ సమస్యను అక్కడే పరిష్కరించుకోవాలని చెప్పి కూడా రమణ దీక్షితులకి సూచించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇప్పటికే పలుమార్లు ఇబ్బందులకు గురైనటువంటి రమణ దీక్షితులకు అటు కేంద్రం కూడా సహాయ నిరాకరణ చేసినటువంటి నేపథ్యంలో రమణ దీక్షితులకి మొత్తం కూడా చుక్కెదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరో 2 రోజుల్లోనే రమణ దీక్షితులకు మద్దతుగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా మరోసారి రమణ దీక్షితుల అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేటటువంటి అవకాశం కూడా ఉంది. దీంతో రమణ దీక్షితులు పూర్తిగా ఇప్పుడు దానిపైనే హోప్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఏదన్నా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా రమణ దీక్షితులు ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రూపా రైట్, థ్యాంక్ యూ జితేందర్.